ఉచిరెడ్డిపాల మండలంలోని పెనుబల్లి జొన్నవాడ గ్రామాల్లో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పర్యటించారు. 3వ తేదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ 2 గ్రామాల్లో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద నష్టం అంచనాలపై నివేదికలు సిద్దం చేయాలని స్థానిక అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3వ తేదీన పెనుబల్లి జొన్నవాడ గ్రామాల్లో పర్యటించి వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు, పొల్లు కట్టలను పరిశీలిస్తారని తెలిపారు. ఇసుక మేటలు పెట్టిన పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడతారని చెప్పారు. ఆ మేరకు ముఖ్యమంత్రి పర్యటన కోసం ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆయన వెంట డీఎస్పీ హరినాథ్ రెడ్డి, వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సూరాజ్ శ్రీనివాసులరెడ్డి, ఎంపీడీఓ నరసింహారావు, సీఐ కోటేశ్వరరావు, మండల స్థాయిలోని ఆయా శాఖ అధికారులు, సిబ్బంది ఉన్నారు. అందరికీ నమస్కారం. వరదల మూలంగా దెబ్బతిన్న ప్రాంతాలలో మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3వ తారీఖున నెల్లూరు జిల్లా పర్యటన పెట్టుకున్నారు. 11 గంటలకి నెల్లూరు టౌన్లో ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి నెల్లూరు రూరల్లో ఒక గ్రామం చూసుకుని జొన్నవాడ, పెనుబల్లి గ్రామాల్లో పర్యటిస్తారు. జొన్నవాడలో గండ్లు పడ్డాయి, దానివల్ల నీళ్లంతా కూడా పెనుబల్లి, తామరమడుగు, కాగులపాడు ఇవన్నీ మునిగిపోయినాయి. మొదట అవి చూపిస్తాం సీఎం గారికి. అక్కడి నుంచి పెనుబల్లి గ్రామంలోకి తీసుకొని వస్తాం. హై స్కూల్ దగ్గర కాంపౌండ్ వాలు, ఆ రోడ్డు ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి. అదేవిధంగా పొలాల్లో కూడా ఇసుక మేటలు వచ్చినాయి. ఒక ఎకరా ఉన్న రైతులందరూ కూడా ఈ వర్షాలకి ఆ ఇసుక మేటలు వచ్చినాయి. దాన్ని కూడా చూపిస్తాము. ఆయన ప్రజలతో కూడా మాట్లాడతారు. 11 గంటలకి నెల్లూరులో దిగి 12 గంటలకి జొన్నవాడకు వస్తాము. జొన్నవాడ దగ్గర నుంచి పెనుబల్లి చూపించి నెల్లూరులో చూసుకుని రివ్యూ పెట్టి మళ్ళీ విజయవాడకి వెళ్తారు. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.